ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు సంఘీభావంగా యాత్ర చీరాల నియోజకవర్గం రామన్నపేటలో వైసీపీ యువనేత కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగింది. నాగవరపం ఆలయంలో పూజల అనంతరం యాత్ర ప్రారంభించారు. యాత్రలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, బీసీ కమిషన్ డైరెక్టర్ అవ్వార్ ముసలయ్య, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. 2015 సెప్టెంబర్లో ఒకరిని పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆ రోజు పార్టీ ఆఫీస్ పైకి ఎవరెక్కారు అనేది నాకు ఎవరెక్కారు లీలా ప్రసాద్ అరుణ ఇద్దరు కలిసి పార్టీ ఆఫీస్ పైకి ఎక్కారు. అంటే ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డాం అనేది సాక్ష్యం. దాని గురించి నేను ఎక్కువగా చెప్పిన దాకా సునీత గారు చెప్పారు స్పష్టంగా. వారు చీరాలలో నేను అడ్డంకిలో ఇద్దరు కూడా ఉన్నాం. ఇద్దరు కూడా మొదటిసారి పోటీ చేస్తున్నాం, ఇక్కడ పోటీ చేస్తున్నాం ప్రకాశం జిల్లాలో. ఆ రోజున్న సమస్యలు, తర్వాత అధికారంలోకి వచ్చినాక ఉన్న సమస్యలు అన్ని కూడా మీరు ఒక రకంగా ఎదుర్కొంటే నేను ఒక రకంగా ఎదుర్కొన్నాను. అక్కడ ఈరోజు అందరం కలిసి కట్టి ఇక్కడ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా సంతోషం ఏంటంటే ఈరోజు జగన్ అన్న హామీతోటి ఆయన అడుగుజాడలను నడవడానికి సోదరులు అందరూ కూడా కలిసి రావటం, ఒకే మాట మీద ఒకే పాట మీద నడవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నాన్నగారు దాదాపుగా 20,000 పై చిలుకుతే ఇక్కడ గెలుచున్నారు. అది కేవలం మీరందరూ కష్టపడటం వల్ల ఆ 20,000 ఓట్లు కూడా రావటం జరిగింది. మెజారిటీ చాలా మంది చాలా రకాలుగా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ చూశారు. తర్వాత రిజల్ట్ తోటి దాని సమాధానం మీరే చెప్పారు కాబట్టి దానికి ప్రత్యేకించి నేను చెప్పట్లేదు. అలాంటి వ్యవస్థ నుంచి ప్రశాంతత వాతావరణం, బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా ఒక భద్రత, ఒక భరోసా, ఒక ప్రశాంతత, ప్రతి ఒక్కరు కూడా మేము ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, మిగతా నాయకులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, ప్రశాంతంగా ఉన్నామని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. నా దృష్టికి రావడం జరిగింది. మరి అది నిజమా కాదు ఒకసారి మీ చేతులు ఎత్తిస్తే దాన్ని బట్టి నేను నిజమా కాదు అని చెప్పుకుంటాను అంటున్నాను. సంతోషం. మా మస్తాన్ గారు రెండు చేతులు ఎత్తారు, ఎందుకంటే ఆయన టీ కొట్టు కూడా ఇబ్బంది పడ్డాడు. ఆయన కూడా హైకోర్టు వెళ్ళి ఫైట్ చేశాడు. చాలా రకాలుగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తూ బలరామ కృష్ణమూర్తి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంచడం జరిగింది. వారి ఆదేశాల మేరకు వారిని నమ్మి మీ అందరూ వారికి సహకరించడం జరిగింది. అదేవిధంగా 2020 మార్చి 12న ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సోదరులు అందరూ కూడా దాన్ని హర్షించి సహకరించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు రామారావు గారు ఉన్నారు, పచ్చి తెలుగుదేశం పార్టీ. ఆయన ఇందాక వెళ్ళినప్పుడు కూడా ఫోటోలు అనేవి చూపించారు. నేను పార్టీ గురించి మాట్లాడలేదు, వ్యక్తుల గురించి మాట్లాడలేదు, ఇక్కడున్న వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యవస్థ నుంచి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా అందరూ కూడా ఉండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు జగన్ను తీసుకున్నారు, దానికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాము. దానికి సానుకూలంగా స్పందించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ రోజున్న పరిస్థితుల్లో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటే చాలు. మన శరీరాల్లో మేము ప్రశాంతంగా అనిపిస్తే నాకు సునీతకి నిజంగా అదే పెద్ద గౌరవం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పటి సమస్యలు ఎదురైనప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మాపై ఉంటే నాకు, నేను కానీ అక్క కానీ అన్న కానీ అదేవిధంగా మా సోదరుడు సురేంద్ర గారు కానీ అందరం, పాలెటి రామారావు గారు కానీ, అమృతపాణి గారు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాట మీద నడుస్తూ ఉన్నాం. జగన్ అన్న మాకు ఏదైతే చెప్తున్నారో తప్పకుండా నెరవేర్పిస్తాం. ఈరోజు చీరాల నియోజకవర్గంలో అరువులు ఉన్న వారందరికీ కూడా పెన్షన్ లేని వారికి తప్పకుండా పెన్షన్ రావాలా. నేతన్నాను ఇస్తాం, ఇంతకుముందు చాలా మందికి తీయటం తీసేయటం జరిగింది, దాని గురించి కూడా పోరాటం చేయడం జరిగింది. వాటి అనేది కూడా దాదాపుగా 85% మళ్ళీ. కానీ జగన్ అన్న పరిపాలనలో
అందరికి న్యాయం చేసేదంట. బడుగు బలహీన వర్గాల పక్షాల నుండి వాళ్ళ కోసం పోరాటం చేసినా సరే మన నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు నడపాలని ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని అందరూ కూడా కోరుతా ఉన్నాను. వాళ్ళందరూ కూడా అప్పుడు చాలా ఇబ్బందులు అనమాట. ఒక వార్డుగా వార్డు మెంబర్లు పోటీ చేయాలని కూడా విజ్ఞాపన చేసి మరి పోటీ చేయాలనేటువంటి ప్రస్తుతం ఆ రోజు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు మరి 3 సార్లు ఈ పంచాయతీ సర్పంచ్ అయ్యారంటే ప్రజల్లో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తుంటే నిజ నీతి నిజాయితీగా ఆ స్థానం వాళ్ళకి లభ్యం అనేది కూడా తెలుస్తుంది మనకి. వాళ్ళు భార్య భర్తలు కూడా మరి చాలా అనంత లక్ష్మి కూడా చాలా సౌమ్యాలనే ఎవరు పోయినా కూడా బాగా పరిగణించి పనిచేసేటువంటి మహిళ మరి లీలానంద్ కూడా అనునిత్యం ఎప్పుడు కూడా పనిచేయలేదు తపన గ్రామానికి ఏవైనా కరెంటు స్తంభాలు కానీ యానాది గ్రామాల్లోన ఇండ్లు కానీ రోడ్లు కానీ తాగునీరు కానీ బాగా ఫైట్ చేసి కొట్లాడి అవన్నీ తీసుకురావాలనే గట్టి పట్టుదల ఉన్నటువంటి నాయకుడు లీలానంద్. మరి మన గౌరవ శ్రీనివాస్ చెప్పినట్లు గత 5 సంవత్సరాలు మనం ఆ రోజు అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీలో లాగా మనం అందరం కూడా గురయ్యి మరి చాలా కేసులు పెట్టించుకొని చాలా ఇబ్బందులు గురైనటువంటి సందర్భాలు అన్ని ఉన్నాయి.